రాష్ట్రాల నుంచి కూడా అటు నారాయణ్ ఖేడ్ చేరుకుంటున్నారందరూ. కడపలోనే కులం, కడప దాటితే హిందువులమనే నినాదంతో ముందు కదులుతున్నారు ఇటు కర్నూలు జిల్లా హిందూ బంధువులు. నారాయణ్ ఖేడ్లో స్వామి పరిపూర్ణానంద వారు ఏర్పాటు చేయనున్న రాష్ట్రీయ హిందూ సేనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. స్వామీజీ సభకు పెద్ద ఎత్తున బయలుదేరారు. రాష్ట్రీయ హిందూ సేన ఆవిర్భావం ఈరోజు కావడం హిందువుల యొక్క అదృష్టం. హిందూ సమాజంపై గత వందల సంవత్సరాలుగా జరుగుతున్న దాడులకు పరిష్కార వేదికగా, హిందూ సమాజానికి ఒక ఆసరానిచ్చే చేయుతగా రాష్ట్రీయ హిందూ సేన భవిష్యత్తులో క్రియాశీల పాత్ర పోషిస్తోంది. ఈ సందర్భంగా ఆదోనిలో ఉన్నటువంటి హిందూ సంఘ సంస్థలన్నీ స్వామీజీ తలపెట్టిన ఈ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ఇవ్వడమే కాకుండా స్వామీజీ పిలుపునిస్తే ఎప్పుడైనా కానీ ఈ ధర్మరక్షణ కోసం, ఈ దేశ రక్షణ కోసం తరలి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే కేవలం ఈరోజు రకరకాల సంస్థలు, రకరకాల ఆశయాలు, రకరకాల అజెండాలు, రకరకాల జెండాలతో పనిచేస్తున్నందువలన, హిందూ సమాజంలో ఒక సమన్వయ లోపం ఉన్నందువలన ఈరోజు మనపైన జరుగుతున్న దాడుల్ని మనం ఆపుకోలేక వాటి నుండి బయటపడలేకపోతున్నాం. ఇట్లాంటి ఘటనలు పట్టణం వాస్తువులకు పూర్తిగా అవగాహన ఉంది. ఇవాటి నుండి పట్టణంలో ఉన్నటువంటి అన్ని హిందూ సంఘ సంస్థలు కానివ్వండి, అన్ని దేవస్థానాల కమిటీలు కానివ్వండి, అందరూ హిందూ ధర్మాభిమానులు కానివ్వండి, ఒక వేదికగా రాష్ట్రీయ హిందూ సేనతో కలిసి పనిచేయడానికి ముందుకెళ్ళడానికి ముందుకు రావడం శుభ పరిణామం. ఇట్లాంటి మహత్తర కార్యానికి నాంది పలికినటువంటి పూజ్య పరిపూర్ణానంద స్వామీజీ వారికి నేను హృదయపూర్వక బోలో శ్రీ పరిపూర్ణానంద స్వామికి, బోలో రాష్ట్రీయ హిందూ సేనకి, బోలో శ్రీ రాష్ట్రీయ హిందూ సేనకి, బోలో శ్రీ పరిపూర్ణానంద స్వామికి, బోలో.